నమస్కారం, ఎన్నికల న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెన్నికొండ నియోజకవర్గంలో విస్తృతంగా నేతల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న ఇరు పార్టీల ఎంపీ అభ్యర్థులు. వెన్నికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయించినా అందరూ కలిసి పనిచేయాలన్న పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అలెగ్జాండర్. పార్టీలోకి చేరిన 50 కుటుంబాలు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్న డిఎస్పీ వర్మ. వెన్నికొండ మండలంలోని కొప్పుకొండ గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలు కవాతు. ఎన్నికల పర్యటనలో భాగంగా వెన్నికొండ నియోజకవర్గంలో నస్రాపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పర్యటించారు. దీనిలో భాగంగా వారి వెంట పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ప్రజలు ఆశీర్వదించాలని నష్టాపేట వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో బుధవారం అనిల్ కుమార్ యాదవ్, వెన్నికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా గిరిబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక్ ఎన్నికలను పురస్కరించుకుని వెన్నికొండ మండలంలోని కొప్పుకొండ గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. నష్టాపేట డిఎస్పీ వర్మ ఆధ్వర్యంలో పట్టణ సీఐ సాంబశివర నేతృత్వంలో గ్రామంలో కవాతు నిర్వహించి ప్రజలకు భరోసాని ఇచ్చారు. ఎన్నికల్లో ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని డిఎస్పీ సూచించారు. కోర్స్ వచ్చాం, మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఎలా ఓట్ చేసుకోవాలి ఏంటి అన్నది గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోండి. మీకు దీనికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రకరకాల ఎవరైనా మాల్ ప్రాక్టీసెస్ అంటే ఈ ప్రవర్తనా నియమాలకి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినా ఏమైనా చేసినా కూడా సీ విజిల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు కనుక ఒక ఫోటో క్లిక్ చేస్తే వెంటనే 24 గంటల్లో దాని మీద చర్య ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా పిల్లలు చదువుకున్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఇంకోసారి మనం కలుస్తూ ఉంటాం. మీ ఊరు వస్తూ ఉంటాం, అధికారులు వస్తూ ఉంటారు, ఈ ఫోర్సెస్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా మంచిగా గతంలో మీ ఊరికి అలాంటి చరిత్ర లేదు, ప్రశాంతంగా ఉంటుందనే ఊరు ఇది. ఈ ఎలక్షన్ కూడా అంతే ప్రశాంతంతో మీరు ఓటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వెన్నికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయించినా అందరూ కలిసి పనిచేయాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అలెగ్జాండర్ కోరారు. స్థానిక విఎల్ఎస్ లాడ్జీలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంచల్ల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా అలెగ్జాండర్ పార్టీ కండువాలకు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అన్యాయం, అక్రమ పాలన సాగించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు వెన్నికొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం కంచర్ల పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక 50 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వినుకొండలోని వివిధ ప్రదేశాల నుంచి మనం ఏంటంటే ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవన్నీ కూడా చూశారు. వీళ్ళందరూ కూడా ఒక అన్యాయమైన అక్రమమైన పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి తూట్లు పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అలాగే రాష్ట్రంలో షర్మిల గారి నాయకత్వంలో, కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఈ భారతదేశ పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పి ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరియు ఆ శక్తులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో పరిపాలనకు రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తెచ్చేదానికోసం వీరందరూ కూడా ఓట్లు వేసి ఇంకా చాలామందితో ఓట్లు వేయించి అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పి మనందరం కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి మీ అందరికి కూడా నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వాగతం, సుస్వాగతం. మీరు ముందు ముందు పార్టీ అభివృద్ధి కోసం కంచర్ల పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శికున్న బోయపాటి రామాంజనేయులు గారు కూడా పార్టీ అభివృద్ధి కోసం వారు కూడా వారి ఆధ్వర్యంలో కూడా కొంతమంది చేరికలు చేరడం జరిగింది. అలాగే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీయే ఒక అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. టికెట్ అంటే అది ఎవరికి వస్తుందో ఏందనేది అధిష్టానం ఇంకా నిర్ణయించలేదు. టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి మధ్య ఎటువంటి తేడాలు లేకుండా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్ణచంద్రరావు గారు, అలాగే బోయపాటి రామాంజనేయులు గారు, ఇంకా కొంతమంది ఇక్కడ పెద్దలు రాలేదు, వారు కూడా వారందరూ కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి పార్టీని మంచి రిజల్ట్ వచ్చే ఎన్నికల్లో తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికి ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. బలోపేతంగా పనిచేసి మన శర్మిలారెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పి కోరికతోటి అందరం ఉన్నాం. అదే రకంగా వైఎస్ పాలనలో చాలా మంది చాలా రకాలుగా అందరూ బాగుపడ్డారు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమందిని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అది అనేది లేకుండా శర్మిల నాయకత్వంలో అందరూ బాగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా అనుభవం ఉండటం వల్ల ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎవరికి టికెట్ వచ్చినా కానీ పనిచేసే పూచి మాది, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అనేది చెప్పుకోవటం అంటూ ఉండదు. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక అనూహ్యమైన స్పందన, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కనీ విని ఎరుగని రీతిలో వినుకొండ నియోజకవర్గంలో చాలామంది కార్యకర్తలు వచ్చి జాయిన్ అవ్వడం పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన అలెగ్జాండర్ సుధాకర్ గారైనటువంటి డీసీసీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా కలిసి బలోపేతం చేస్తూ టికెట్ ఎవరికి వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ క్షేమం ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమం అందరికి కూడా ముఖ్యమని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి వ్యక్తి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ఎటువంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు తెలియజేయడం అవుతుంది. ధన్యవాదాలు. బొల్లాపల్లి మండలం గుట్టపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని 7వ రోజు నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీల కొరకు రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసినట్లు అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ వ్యవస్థాపకులు చందోలు నాగవాణి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం వినుకొండ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో
ప్రసవించే గర్భిణి స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ శిబిరం వినుకొండ పట్టణం సిఎస్ఎస్ఐ సాంబ శిబిరం ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. గర్భిణి స్త్రీలకి కాన్పు సమయంలో రక్తం చాలా అవసరం ఉంటుందని, అందుబాటులో రక్తం లేక మహిళలు చాలా అవస్థలు పడుతున్నారని, అందుకే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రక్తదాతలు ఇచ్చే రక్తం వల్ల తల్లికి బిడ్డకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన వారవుతారని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందోలు నాగవాణి. నేను ఏఎన్ఎం నర్సుగా వెనుకొండ పట్టణ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఉన్నాను. మరి అబిల్ కలాం తెరీసా సేవా సొసైటీని స్థాపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది జన్మనిచ్చే అమ్మ కోసం. ఎందుకంటే జన్మిస్తూ ఏ శిశువు మరణించకూడదు, జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దీనిలో ముఖ్యంగా మన పట్టణ సిఐ గారు శ్రీ ఎస్ సాంశీరావు గారి యొక్క మరి ప్రోత్సాహంతో వారి చాలామందిని ఆయన మోటివేషన్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఎందుకంటే మేము అనేక సార్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నర్సరపేట ఇక్కడ మేము చూస్తున్నప్పుడు కాన్పు సమయంలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు, వెనుకొండ నియోజక ప్రజలందరూ, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, మరి ఇది ఒక దైవ సంకల్పంగా భావిస్తూ ఉన్నాను. మరి ఒక తల్లికి బిడ్డకు మీరు మరి జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు, వారికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. స్వచ్ఛందంగా ముఖ్యంగా యూత్ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నానండి. మరి బాధ్యత గల ప్రతి తండ్రి, మరి బాధ్యత గల ప్రతి తల్లి, మరి మీరు మీ బిడ్డలకి చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన పల్నాడు జిల్లా నర్సరాపేట ఏరియా హాస్పిటల్లో ఉన్న మరి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉందండి. మరి ఈ యొక్క కార్యక్రమం రేపు 28/3/2024 గురువారం ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. మరి డాక్టర్ పర్యవేక్షణలో మన వెనుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో సిహెచ్సి నందు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన వెనుకొండ సూపరింటెండెంట్ గారు అబ్దుల్ రజియాక్ గారు మరి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మా స్టాఫ్ అందరూ సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి ముందుకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా, మరి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడవలసిందిగా మరి ఒకసారి మీ అందరికీ వినవించుకుంటూ మీ అందరికి నా నమస్కారం తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. వెనుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.